ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాచర్ల అంబేద్కర్ సెంటర్ నందు యూనియన్ జెండాను యూనియన్ సభ్యులు ఆవిష్కరించారు. అలానే ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేసి సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఉమ్మడి గుంటూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు విద్యాధరణి మురళి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి భువన్, మాచర్ల నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బాలబైన పాపారావు, పఠాన్ జాన్ ఖాన్, కోశాధికారి రాచమంటి ఆది విష్ణు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మానికొండ చలపతిరావు గారు 1957 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన ఏపీ సంవత్సరం ఆర్గనైజేషన్ పాత్రిక ఈరోజుకి 65 సంవత్సరాలు అంటే వజ్రోత్సవం పెడుతూ పాత్రికేయ రంగంలో దినోత్సవాన్ని మన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, జెండావిష్కరణ, ఓన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. జన్మ ఏపీడబ్ల్యూ ఆవిర్భావంతరంగా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వందల సంవత్సరాలు ఇంకా ఈరోజు ఆహ్వానం పోలేదు. ఈరోజుకి జర్నలిస్ట్ మిత్రులు అనేక కష్ట నష్టాలకు ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రభుత్వం కానీ విలేకరుల కష్టాల పట్ల ఎటువంటి చొరవ చూపించకుండా మనల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఉంది. అన్ని రంగాలకు ప్రోత్సాహకాలు ఇస్తూనే ఉంది, కానీ విలేకరులకు మాత్రం ఎటువంటి ప్రోత్సాహకాలు అందజేసే పరిస్థితి కనపడటం లేదు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా 65 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి చేసుకున్నట్టు ఏపీడబ్ల్యూ దృష్టిలో పెట్టుకొని రాజకీయ పరంగా, సామాజిక పరంగా ప్రజలకు ఎన్నో విధాల మేలు చేకూర్చండి. విలేకరులకు సరైన గుర్తింపు ఇచ్చి వారికి కూడా సరైన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు